సువిశాల రోడ్లు కలిగిన భాగ్యనగరంలో ఎటు చూసినా సమస్యలే. రోడ్లపైకి వస్తే చాలు నరకయాతనే. నిత్యం రద్దీతో గంటల కొద్ది ప్రయాణం, ట్రాఫిక్ జామ్ల వద్ద హారన్ మూతల రణధ్వని ధ్వనులు. ఈ సమస్యల నుంచి నగరవాసులను గట్టెక్కించేందుకు రేవంత్ సర్కార్ కీలక యోచన చేస్తోంది. అందుకు సంబంధించి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసింది. వీలైనంత త్వరలో పనులు మొదలు కానున్నాయి. మరి ప్రభుత్వం తీసుకున్న వివరాలు, ఆ ప్రతిపాదనల వివరాలపై News 360 ప్రత్యేక కథనం. హైదరాబాద్ విశాలమైన నగరం, 12,000 కిలోమీటర్ల రోడ్డు. అధికారుల రికార్డుల ప్రకారం 1,10,000,000 వాహనాలు ఈ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. వీటికి తోడు ప్రతిరోజు 5,000 పైగా కొత్త వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ఫలితం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్, కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్. అందుకే సిటీలో బండి నడపాలంటే అందరూ ఓ నరకంలా భావిస్తారు. ఈ 12,000 కిలోమీటర్ల రోడ్లలో 500 నుంచి 700 కిలోమీటర్ల రోడ్లు ఇరుకైనవే. ఈ రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు అధిక సమయం ట్రాఫిక్ లోనే ఉండాల్సి వస్తుంది. ప్రయాణాల సందర్భంగా 1.5 నుంచి 2 గంటల పాటు సమయం వృధా అవుతోంది. వీటి కోసం కొత్త వంతెనలు నిర్మాణం చేస్తే రోడ్డు విస్తరణ చేయాలి. దీనితో జనం నుండి సమస్య, ఇండ్లు కోల్పోయి వీధిన పడేవారు. ఎవరికి నష్టపరిహారం, వంతెన ఖర్చు అని ప్రభుత్వంపై భారం పడటమే. ప్రస్తుతం నగరంలో రోడ్డు విస్తరణకు అనేక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయి. దీంతో పరిష్కార మార్గాలపై దృష్టి సారించిన ప్రభుత్వం అధికారులు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణమే సరైన పరిష్కారమని నిర్ణయానికి వచ్చారు. దీనిపై ప్రభుత్వ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. టన్నెల్స్ పరిష్కారం మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక నగరంలో టన్నెల్స్ నిర్మాణానికి కొన్ని ప్రతిపాదనలు కూడా రెడీ అవుతున్నట్లు వినికిడి. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా 3 మార్గాల్లో టన్నెల్స్ నిర్మించనున్నారు. 39 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాల నిర్మాణాలకు డిపిఆర్లు సిద్ధమవుతున్నాయని తెలిసింది. ఐటీసీ కోహినూర్ నుండి ఖాజాగూడ, నానగ్రామ్ గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. అదేవిధంగా ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా JNTU వరకు 8 కిలోమీటర్ల మేర మరో సొరంగం నిర్మిస్తారు. వీటితో పాటు ఐటీసీ కోహినూర్ నుండి జూబ్లీల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా రోడ్ నెంబర్ 10 వరకు 7 కిలోమీటర్ల మేర మరో టన్నెల్ సిద్ధం చేస్తారు. ఇక జీవీకే మాల్ నుంచి మాస్టర్ ట్యాంక్ మీదుగా నానల్ నగర్ వరకు 6 కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చాంద్రాయనగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. హైదరాబాద్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ 1-వేలోనే ఉండటంతో టన్నెళ్ల నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. జాకింగ్ సిస్టమ్ ద్వారా సొరంగాల నిర్మాణం చేపడతారని తెలుస్తోంది. ఈ టన్నెల్స్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గే అవకాశాలు ఎక్కువ.